ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఐదవ శనివారము మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు ఆ దినములలో పౌలు దెర్బే లిస్రాకు ప్రయాణము చేసెను అక్కడ తిమోతి అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను అతని తల్లి కూడా విశ్వాసురాలే ఆమె యూదా జాతికి చెందినది కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు లిస్రా ఇకోనియాలలో ఉన్న సోదరులకు తిమోతి ఎడల సద్భావము ఉండెను పౌలు తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించెను ఏలయన తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను వారలు ఆ పట్టణముల మీదుగా పోవుచు ఎరుషలేములోని అపోసుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియచేసి వాటిని పాటింపవలయునని చెప్పిరి కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను వారు ఊగియా గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి పవిత్రాత్మ వారిని ఆసియా మండలములలో దేవుని సందేశమును వినిపింపనీయలేదు వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియాకు వెలుటకు ప్రయత్నించిరి కానీ యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోవకు పోయిరి ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను ఆ దర్శనములో మాసిడోనియా మనుషుడు ఒకడు కనిపించి మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడు అని పౌలును బ్రతిమాలు కొనెను ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి ఏలయన అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మలను పిలిచనని మేము నిశ్చయించుకొంటిమి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన విశ్వదాత్రి ప్రభువునకు ఈ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు లోకము మిమ్ము ద్వేషించినచో మీ కంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తనవారినిగా ప్రేమించడిది మీరు లోకమునకు చెందిన వారు కారు నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు లోకము నన్ను హింసించిన ఎడల మిమ్ములను హింసించును అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును కానీ లోకము నన్ను పంపిన వాణిని ఎరుగదు అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల అది ఇవి అన్నీ చేయును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక